హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వాట్సాప్లో డిలీట్ చేసిన మెసేజ్ని ఎలా చూడాలో తెలుసుకుందాం ముందుగా మీరు ప్లేస్టోర్లో టైమ్ లైన్ అనే యాప్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి నేను లింక్ డిస్క్రిప్షన్లో యూస్ చేస్తాను ఈ యాప్ ప్రీవియస్గా డిలీట్ అయిన మెసేజెస్ని చూపించదు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏవైతే మెసేజెస్ డిలీట్ అవుతాయో అవి మాత్రమే చూపిస్తుంది టైంతో సహా చూపిస్తుంది ఫ్రెండ్స్ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా పర్మిషన్స్ అడుగుతుంది ఏ పర్మిషన్స్ కావాలంటే ఆ పర్మిషన్స్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్లో టైం లైన్ ఉందిగా ఫ్రెండ్స్ దాన్ని ఆన్ చేసుకోండి అలో అలో క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇవి అడిగిన పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి మరొక విషయం ఫ్రెండ్స్ ఈ యాప్ రన్నింగ్లో ఉంటే మాత్రమే డిలీట్ చేసిన మెసేజెస్ని చూపించగలుగుతుంది లేకపోతే చూపించదు సో ఈ యాప్ని ఎప్పుడు రీసెంట్ యాప్స్లో లాక్ చేసి పెట్టుకోండి ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చూస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు మెసేజెస్ వస్తున్నాయి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూసారా హాయ్ హలో అని రెండు మెసేజెస్ వచ్చాయి నాకు ఇంకా హవర్ యూ అనే మెసేజ్ కూడా వచ్చింది నేను ఇప్పుడు ఒక మెసేజ్ని డిలీట్ చేసి చూపిస్తాను మీకు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ హలో అనే మెసేజ్ డిలీట్ అయిపోయింది చెప్పాను కదా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ యాప్ రన్నింగ్లోనే ఉంచాలి ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉంది ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి చూస్తాను టైమ్లైన్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఎలా మీకు వస్తుంది ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెసేజెస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందాక నేను పంపిన మెసేజెస్ హలో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ అది ఇందాక డిలీట్ చేసిన మెసేజ్ కానీ ఇక్కడ ఉంది ఏ టైంకి ఎప్పుడు వచ్చిందని కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాట్సాప్లో చూపిస్తాను అది ఉందా లేదా అని చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మెసేజ్ డిలీట్ అని కనిపిస్తుంది అక్కడ మాత్రం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్ని చూడడం ఎలా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ